Hey guys, welcome back to my channel. This is Shruti, you're looking me on Tinted Indian Girl. ఈ రోజు వీడియో వచ్చేసి పర్సెస్ తీసుకున్నా అజియో నుంచి హ్యాండ్ బ్యాగ్స్ పర్సెస్ ట్రై చేద్దాం అనుకున్నా బికాస్ ఆల్ ద టైమ్ కుర్తీస్ తీసుకుంటున్నా కుర్తీస్ ట్రై చేస్తున్నా అవి ఎలా ఉన్నాయని రివ్యూ ఇస్తున్నా కదా సో ఫర్ ద చేంజ్ నాకు ఈరోజు హ్యాండ్ బ్యాగ్స్ ట్రై చేయాలనిపించింది సో హ్యాండ్ బ్యాగ్స్ అన్ని ఆర్డర్ చేసేసాను ఏ కూపన్ యూస్ చేసి ఆర్డర్ చేశాను అండ్ వాటి క్వాలిటీ ఎలా ఉంది అండ్ వాటిలో నాకు ఏమనిపించింది ఆ రివ్యూ అనేది ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నా సో దిస్ విల్ బి ద ఆనెస్ట్ రివ్యూ ఎప్పుడు చేసేదే ఈసారి కూడా పర్సెస్ మీద ట్రై చేద్దాం అనుకుంటున్నా నా రివ్యూస్ అనేది సో వై వెయిట్ వితౌట్ ఎనీ ఫర్దర్ అడు లెట్స్ గో స్ట్రైట్ ఇన్ టు ద వీడియో నా దాంట్లో ఫస్ట్ ఐటమ్ వచ్చేసి దిస్ బ్యాగ్ నేను ఆర్డర్ చేసిన పర్సెస్ లో ఫస్ట్ బ్యాగ్ వచ్చేసి దిస్ ఇస్ ఎ నైస్ బోహో కైండ్ ఆఫ్ బ్యాగ్ బ్లాక్ కలర్ టాజల్ సైడ్స్ వచ్చినాయి అనమాట అండ్ బ్లాక్ కలర్ థీమ్ మీద కోకోనట్ ట్రీస్ ఈ వీడియోలో కూడా చూపిస్తాను యూ కెన్ సీ ఇన్ దిస్ వీడియో యాజ్ వెల్ చూసారు కదా కోకోనట్ లీవ్స్ వచ్చి చిన్న గోల్డ్ కలర్ మోటివ్స్ కూడా వచ్చినాయి అనమాట సో దిస్ ఇస్ లుకింగ్ కైండ్ ఆఫ్ క్లాసీ నాకైతే బాగా నచ్చింది అండ్ దిస్ ఈస్ ఫర్ 160 రూపీస్ గైస్ సిల్వర్ చైన్ అనమాట చైన్ వచ్చేసి సిల్వర్ కలర్ లో ఉంది ఇవి మాత్రం గోల్డ్ డీటెయిలింగ్ లో ఉంది బట్ యూ క్యాన్ క్యారీ ఇట్ ఐదర్ వే గోల్డ్ది వేసుకున్నప్పుడు ఈ చైన్ లోపల పెట్టేసి యూ క్యాన్ క్యారీ యాజ్ ఈజ్ ఆర్ ఎల్స్ మీరు కనుక సిల్వర్ కాంబినేషన్స్తో వేసుకుంటే కనుక ఈ చైన్తో వేసుకుంటే చాలా బాగుంటుంది నాకైతే చాలా హ్యాండీగా ఉంటుంది అనిపించింది అందుకోసం అనేది తీసుకున్నాం ప్లస్ అఫోర్డబుల్ 160 రూపీస్కి కాబట్టి దిస్ ఇస్ ఎ నైస్ బై దాని తర్వాత నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇదనమాట దిస్ ఇస్ ఎ ఓవెన్ జూట్ అనమాట జూట్తో నేసిన పర్స్ లాంటిది అనమాట యాక్చువల్లీ క్లచ్ టైప్ అనమాట చూడండి ఇలా క్యారీ చేయడానికి వాటికి చాలా క్లాసీగా ఉంటుంది అండ్ దీనికి ఒక టాజిల్ కూడా ఇచ్చారు థ్రెడ్ టాజిల్ అనమాట దిస్ లుక్స్ వే క్యూట్ ఇది వచ్చేసి ఇన్సైడ్ ఇలా ఉంటుంది సో దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్ చాలా చిన్న పర్స్ అనమాట ఇది వాలెట్స్ కానీ ఫోన్స్ కానీ క్యారీ చేయడానికి ఉంటుంది అండ్ ఇది కూడా బోహో కైండ్ ఆఫ్ లుక్తో ఉందన్నమాట లైక్ బీచెస్కి వాటికి చాలా బాగుంటుంది నైట్ టైం పార్టీస్కి ఏదైనా క్యారీ చేయాలి అంటే కనుక బీచ్ వైబ్స్ ఉండేటట్టు ఇది బాగుంటుంది అనమాట యూజువల్లీ మీకు జూట్ టైప్ బ్యాగ్స్ నచ్చుతాయి అంటే కనుక ఈ టైప్ ఆర్డర్ చేయండి బికాస్ ఇవి జూట్ నాకు అంత నచ్చదు బికాస్ ఇవి స్కిన్కి నాకు ఇక్కడ అలర్జీలా వచ్చేస్తుంది అనమాట జూట్ కాబట్టి ఐ డోంట్ ప్రిఫర్ మచ్ బట్ స్టిల్ చూడగానే చాలా బాగుంది అసలు క్వాలిటీ ఎలా ఉంటుంది అని చెప్పేసి తీసుకున్నాను అనమాట ఇది వచ్చేసి 215 రూపీస్ అనమాట 215 రూపీస్ లో మనం క్వాలిటీ ఇంతకంటే బెటర్గా ఎక్స్పెక్ట్ చేయలేము డీటెయిల్ చాలా బాగుంది సెమీ సర్కిల్ వచ్చినట్టుండి చాలా బాగుంది అనమాట నాకైతే నచ్చింది ఇది యూజువల్ గా స్టైలింగ్ పర్పస్ కి అయితే చాలా బాగుంటుంది నేను స్టైలింగ్ పర్పస్ కి ట్రై చేస్తాను దీన్ని ఎలా యూజ్ చేయొచ్చు అని సో దిస్ ఈస్ ద సెకండ్ వన్ ఐ బాట్ ఫ్రమ్ అజియో నెక్స్ట్ దాని తర్వాత కూడా ఒక జూట్ ఐటమే తీసుకున్నా దిస్ ఈస్ ద నెక్స్ట్ ఐటమ్ సో దిస్ ఇస్ ద నెక్స్ట్ హ్యాండ్ బ్యాగ్ యాక్చువల్లీ ఇది వచ్చేసి లైక్ ఇది వరకు చూడండి పోయట్స్ క్యారీ చేస్తూ ఉంటారు ఫిలిమ్స్ లో లైక్ పోయట్స్ ఇట్లాంటి బ్యాగ్స్ ఇట్లాంటివే క్యారీ చేస్తూ ఉండేవారు అట్లా ఉంది బట్ దీనికి స్మాల్ ట్విస్ట్ ఎక్కడ అంటే ఇక్కడ లైక్ క్యారీ చేయడానికి హ్యాండిల్లా ఉందన్నమాట సో నాకు అది బాగా నచ్చింది ఇందులో సో హ్యాండిల్లా క్యారీ చేయడం అండ్ కలర్స్ వచ్చేసి చాలా వైబ్రెంట్ గా ఉన్నాయి కలర్ఫుల్ గా కనిపిస్తుంది ఇది సో నాకైతే చాలా నచ్చింది బట్ స్టిల్ ఇట్ ఈస్ ద జూట్ వన్ జూట్ కాబట్టి మళ్ళీ నా హ్యాండ్కి ర్యాషెస్ రావడం అట్లా ఉంటుంది అనే ఒక థాట్తో దీన్ని రిటర్న్ చేసేయాలి అనుకుంటున్నా ఇంకొకటి ఏంటంటే దీని ప్రాబ్లం జిప్ ఏమీ లేదనమాట క్యాజువల్ వన్ ఇలా క్యారీ చేయడానికి ఉంటుంది అంతే జిప్ క్లోజర్ ఉందనుకోండి చాలా ఈజీగా ఉంటుంది పడిపోతాయన్న కంగారు ఉండదు నేను జిప్ క్లోజర్ లేదనుకోండి ఎక్కడ ఏమి పడిపోతాయన్న టెన్షన్ ఎక్కువ ఉంటుంది సో ఐ కైండ్ డోంట్ లైక్ దిస్ బట్ స్టిల్ చూడడానికి వైబ్రెంట్ కలర్స్ చాలా బాగుంది కానీ యూసేజ్ వైజ్ బాగోదు అని నాకు అనిపించింది ఇది నచ్చలేదు అంటే కనుక యూ కెన్ పుట్ ఇట్ ఇన్సైడ్ అండ్ దీన్ని యూజువల్ గా క్యారీ బ్యాగ్ లో కూడా యూజ్ చేయొచ్చు హ్యాండ్ బ్యాగ్ లో కూడా యూజ్ చేయొచ్చు నాకైతే అలా నచ్చింది అండ్ ఐ స్టైల్ విత్ ప్రీవియస్ హాల్ 136 రూపీస్ హాల్ లో చూస్తే కనుక ఈ బ్యాగ్ తో కూడా స్టైల్ చేశాను మీరు కనుక చూడకపోతే ప్లీజ్ గో చెక్ ఇట్ అవుట్ ఐ మేక్ షూర్ టు గివ్ ద లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్ బిలో సో డోంట్ ఫర్గెట్ టు చెక్ దట్ ద థర్డ్ ఐటమ్ ఐ బాట్ ఫ్రమ్ అజియో నేను డీల్ అనే కూపన్ యూజ్ చేసి ఈ పర్చేస్ చేశాను అనమాట నేను ఎలా ట్రై చేశాను అంటే నా దగ్గర ఆల్రెడీ విష్ లిస్ట్ లో ఇవి ఉన్నాయన్నమాట నాకు కొన్ని పర్సెస్ ఒక ఐడియా ఉంది ఏవి తీసుకోవాలి అని అనుకున్నా సో అవన్నీ విష్ లిస్ట్ లో పెట్టాను అనమాట ఆల్రెడీ విష్ లిస్ట్ లో ఉన్నాయన్నమాట ఇవి నేను యాడ్ చేశాను కార్ట్ కి ఆల్రెడీ కార్ట్ కి యాడ్ చేసిన తర్వాత డీల్ అని ఒకటి కనిపించింది కదా దాని మీద కింద చూడండి వ్యూ ఆల్ ప్రొడక్ట్స్ అని ఉంది డీల్ దగ్గర సో అక్కడ క్లిక్ చేస్తే కనుక వస్తాయన్నమాట సో మళ్ళీ అగైన్ ఫిల్టర్స్ లోకి వెళ్ళి ఉమెన్ అని సెలెక్ట్ చేసుకుని హ్యాండ్ బ్యాగ్స్ అని సెలెక్ట్ చేశారనుకోండి అవి కనిపిస్తాయి
సార్ట్ బై లో లోయెస్ట్ ఫస్ట్ క్లిక్ చేశారనుకోండి, మీకు అన్ని ఒక ఆర్డర్ వైజ్ లో వస్తాయి. లో ప్రైస్ నుంచి హై ప్రైస్ వరకు ఆర్డర్ లో కనిపిస్తాయి. డీల్ అనే ఆఫర్ కి సంబంధించిన ప్రొడక్ట్స్ అన్ని కనిపిస్తాయి అనమాట. ఆ డీల్ అప్లై అయ్యే ప్రొడక్ట్స్ అన్ని కనిపిస్తాయి. సో అలా నేను ఇవన్నీ ఆర్డర్ చేశాను అనమాట. సో నాకు కొంచెం రీజనబుల్ ప్రైసెస్ లో అనిపించినాయి. 200, 150 అలా ఉన్నాయి. ఒకే ఒక్క ప్రోడక్ట్ మాత్రం 465 or 467 ఉంది. అది తప్పించి మిగిలినవన్నీ కూడా నాకు 350 లోపే వచ్చినాయి. అందుకే మీకు టైటిల్లో కూడా అండర్ 350 రూపీస్ పర్సెస్ అని పెట్టాను. సో ఒక్క బ్యాగ్ కాబట్టి ఇట్స్ ఎన్ వన్ ఎక్సెప్షన్. సో అదొక్కటే 465 రూపీస్ ఉంది, 467 రూపీస్ ఉంది. మిగిలినవన్నీ మాత్రం అన్ని యాజ్ యూజువల్ 350 లోపే ఉన్నాయన్నమాట. సో ముందు చూపించాను కదా 160 రూపీస్ బ్యాగ్, 215 రూపీస్ అండ్ 267 రూపీస్ అలా ఉన్నాయన్నమాట. సో నెక్స్ట్ ఇంకొక 2 బ్యాగ్స్ ఉన్నాయి, నాకు బాగా నచ్చినాయి, మదర్కి కూడా చాలా నచ్చినాయి అండ్ షీ వాంటెడ్ ఇట్. ఇదన్నమాట, దిస్ ఇస్ ఎ హ్యాండ్ బ్యాగ్. యూజువల్గా జూట్ టైప్లోనే ఉంటుందేమో అనుకున్నా, బట్ ఇది క్లాత్ అనమాట, క్లాత్ టైప్ బ్యాగ్ అనమాట హ్యాండ్ బ్యాగ్. ఇది వచ్చేసి లెదర్ కైండ్ ఆఫ్ థింగ్, నాట్ ఒరిజినల్ లెదర్, డూప్లికేట్ లెదర్ ఉంటుంది చూడండి, ఆ టైప్ ఆఫ్ హ్యాండిల్స్ వచ్చినాయి. ఇది వచ్చేసి క్లాత్ బ్యాగ్ అనమాట. దీని జిప్ క్లోజర్ ఇచ్చారనమాట. అండ్ లోపల వచ్చేసి ఇలా చిన్న పౌచ్ లాగా, చిన్న ఫోన్ పెట్టుకోవడానికి పౌచ్ లా ఉంటుంది కదా, అలా ఒకటి ఇచ్చారంతే. దీవా అనే బ్రాండ్ నుంచి అనమాట ఇది. అవి ఇందాక చూపించినవి కూడా రెండు దీవా అనే బ్రాండ్ నుంచే. పర్స్ తో పాటు యాక్చువల్లీ ఈ చిన్న పర్స్ కూడా ఇచ్చారనమాట, ఈ పౌచ్ కూడా ఇచ్చారు. ఈ పౌచ్ ఇది కలిపి 351 రూపీస్. సో ఈ రెండు 351 రూపీస్ అంటే నాకు డీల్ బాగా అనిపించింది, అందుకని డీల్ కూపన్ యూజ్ చేసి మరి ఈ డీల్ తీసుకున్నాను. సో దిస్ ఈస్ ద పర్స్ అండ్ పౌచ్ అనమాట. ఈ రెండు కలిపి 351 రూపీస్. ఈ పౌచ్ కూడా చాలా డీసెంట్ క్వాలిటీ ఉంది, అంతా క్లాత్ బ్యాగ్, లోపల కూడా చాలా బాగుంది. దీనికి కూడా ఒక చిన్న పౌచ్ ఇచ్చారు అండ్ జిప్ క్వాలిటీ కూడా చాలా బాగుంది చూడండి, చాలా స్మూత్ గా గ్లైడ్ అవుతుంది అనమాట. యూ కెన్ సీ హియర్, ఫేవరెట్ బై అని చెప్పాలి ఇదైతే, బికాస్ 351 రూపీస్ కి ఇలాంటి పౌచ్ మా మదర్ కి ఎప్పటి నుంచో హ్యాండ్ బ్యాగ్ కావాలి చర్చ్కి తీసుకెళ్ళడానికి అన్నారు. సో తనకి ఇదైతే చాలా బాగుంటుందని అనిపించి తీసుకున్నా అండ్ షీ లైక్డ్ ఇట్ అలాట్. సో అది 4th హ్యాండ్ బ్యాగ్ అనమాట. సో దాని తర్వాత నేను తీసుకున్నది ఇది. ఇది చూడడానికి ఎలా ఉంది అంటే, మీకు యూజువల్గా డోర్ మ్యాట్స్ ఉంటాయి తెలుసా, మా ఇంట్లో ఒక డోర్ మ్యాట్స్ ఉండేవన్నమాట. ఈ 3 డోర్ మ్యాట్స్ ఒకే టైప్లో ఉండేవి, అలాంటి క్లాత్తోనే ఉందన్నమాట. ఇది డోర్ మ్యాట్లా ఉంది బట్ చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. ఇది ప్యాటర్న్ కూడా చాలా బాగుంది, పింక్ కలర్ బాగా కనిపిస్తుంది అనమాట. అండ్ దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. ఇది కూడా ఫ్రమ్ దీవా బ్రాండ్ నుంచే. సో దీనికి కూడా జిప్ క్లోజర్ చాలా బాగుంది అండ్ లోపల ఒక చిన్న పౌచ్ ఇచ్చారనమాట, యూ కెన్ సీ హియర్. సో దీనికి కూడా జిప్ క్లోజర్ చాలా బాగుంది. బట్ ఇదేంటంటే హ్యాండ్ బ్యాగ్ లాగా క్యారీ చేయకుండా స్లింగ్ బ్యాగ్ లా క్యారీ చేయడానికి ఒక చైన్ డీటెయిల్ కూడా ఇచ్చారు. సో నాకు అది బాగా నచ్చింది. యూజువల్గా మనం ఇలా కూడా క్యారీ చేసేయచ్చు, బట్ ఒకవేళ మీకు చైన్ లా కావాలి అనుకుంటే కూడా హ్యావింగ్ దిస్ చైన్. సో దిస్ ఈస్ ద 5th ఐటమ్ ఫ్రమ్ అజియో. దాని తర్వాత తీసుకున్నది దిస్ బ్యాగ్. దిస్ ఈస్ ఎ కూల్ లుకింగ్ బ్యాగ్. నాకు ఈ బ్యాగ్ చాలా నచ్చింది, ఎందుకు అంటే ఈ గోల్డ్ కలర్ డీటెయిల్ చాలా బాగా అనిపించింది. యాప్లో చూసినప్పుడు ఈ గోల్డ్ కలర్ డీటెయిల్ చాలా బాగుంది, బయటకు వచ్చిన తర్వాత కూడా చాలా బాగుంది, కలర్ కూడా బాగా నచ్చింది, ఈ సీక్వెన్స్ కూడా చాలా బాగుంది. బట్ ద థింగ్ ఈస్ దట్ ఇక్కడ మీరు మధ్య మధ్యలో చూస్తే మిర్రర్ డీటెయిల్ ఉందన్నమాట, మిర్రర్ వైట్ కలర్ డీటెయిల్తో వచ్చి ఫినిషింగ్ బాగాలేదు. దీనికి ఫినిషింగ్ వచ్చేసి కొంచెం ఆక్వర్డ్గా ఉందన్నమాట. చూడ్డానికి దూరం నుంచి చూడడానికి మీకు మేబీ బాగానే అనిపించవచ్చు, బట్ సమ్వేర్ అరౌండ్ కొంచెం ఆక్వర్డ్గా ఉందన్నమాట ఇది. ఇది లోపల వచ్చేసి ఇలా ఉంది, దీని జిప్ క్లోజర్ కూడా బాగుంది అనమాట. దిస్ ఇస్ ఆల్సో ఫ్రమ్ బ్రాండ్ దీవా. సో ఇక్కడ దీనికి కూడా చిన్న పౌచ్లో వచ్చింది అనమాట ఫోన్ పెట్టుకోవడానికి. అండ్ జిప్ క్లోజర్ ఇస్ ఆల్సో ప్రెటీ గుడ్. మ్యాగ్నెట్ లాక్ సిస్టమ్ ఉందన్నమాట, మ్యాగ్నెట్ లాక్ సిస్టమ్తో బాగుంది. రెడ్ కలర్ బ్యాగ్ ఉంది కదా, సేమ్ అలాంటి లెదరే, బట్ ఇదేంటంటే కొంచెం ఫ్లిమ్సీగా ఉంది. నాకు వేసుకుంటే కూడా ఇలా చూసారా వంగిపోయినట్టు, సైడ్స్ అంత బాగాలేదన్నమాట, నాకైతే ఇది అంత నచ్చలేదు. అండ్ మోరో ఫినిషింగ్ బాగాలేదు దీనికి, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. ఇది ఇంత మంచి కాస్ట్లీ లైక్ బీట్ డీటెయిలింగ్ అంతా కాస్ట్లీగా చాలా బాగుంది, బట్ ఫినిషింగ్ అస్సలు బాగాలేదు, పర్ఫెక్షన్ లేదు దీనికి. రెడ్ కలర్ క్లాత్ బ్యాగ్ ఎంత బాగుందో ఇది అంత ఆక్వర్డ్గా ఉందన్నమాట. యూజువల్గా ఫినిషింగ్ అంత బాగాలేదు, దాని ఫినిషింగ్ మాత్రం చాలా బాగుంది. దీని ఫినిషింగ్ వచ్చేసి ఎందుకో అంత నీట్గా అనిపించట్లేదు. సో ఐ మైట్ గోనా రిటర్న్ దిస్ అప్, ఎందుకంటే ఫినిషింగ్ బాగుంటేనే ఏ పర్స్ అయినా చాలా నీట్గా ఉంటుంది క్యారీ చేయడానికి. పర్సెస్ అనేవి యాక్సెసరీస్, సో అవి ఒక డీటెయిల్ యాడ్ చేయడానికి ఇలా ఆక్వర్డ్గా లేదంటే ఫినిషింగ్ బాగాలేదనుకోండి ఆ అవుట్ఫిట్కి డీటెయిల్ యాడ్ చేసినట్టు ఉండదు, మొత్తం అవుట్ఫిట్ మొత్తం పాడైపోయినట్టు ఉంటుంది. సో ఐ డోంట్ లైక్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్. సో ఐఎమ్ గోనా రిటర్న్ దిస్ అప్. సో ఇందులో ఇంకొక ఐటమ్ ఏముంది, దట్ ఈస్ ద లాస్ట్ ఐటమ్. సో అది పర్స్ అనమాట. దిస్ ఈజ్ అ క్యూట్ టాజిల్ పర్స్ అనమాట. చూసారా ఇక్కడ లెదర్ టాజిల్ వచ్చి ఉందన్నమాట.
దిస్ ఇస్ ఎ క్యూట్ లెదర్ టాజిల్, మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, లెదర్ టాజిల్తో వచ్చింది. అండ్ దీని ఇది కూడా ఫ్రమ్ దివా బ్రాండ్ నుంచే. ఎస్, అండ్ దీనికి వచ్చేసి లోపల పౌచ్లో కూడా ఏమి ఇవ్వలేదు, లైక్ సెల్ ఇన్సర్ట్ చేసుకోవడానికి కూడా ఏం లేదు, జస్ట్ నార్మల్ బ్యాగ్ అంతే, ఎంటీ స్పేస్ బ్యాగ్. దీనికి జిప్ క్లోజర్ కూడా చాలా బాగుంది. బ్యాగ్ దిస్ ఇస్ అ బిట్ కాస్ట్లీ, 465 rupees, అండ్ చాలా చిన్న స్పేస్ అనమాట. చూసారా ఎంత ఉందో, చిన్న పౌచ్ అనమాట ఇది. సో దీనికి 465 rupees ఇస్ ఎ వేస్ట్ ఆఫ్ మనీ అని నా పర్సనల్ ఫీలింగ్. ఐ విల్ గివ్ ఆల్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్ బిలో, సో యూ క్యాన్ చెక్ ఇట్ అవుట్. నాకైతే పర్సనల్గా ఇది అంత బాగా అనిపించలేదు, బికాస్ ఇంత చిన్న పర్స్కి 467 rupees ఈజ్ నాట్ ఎ గుడ్ థింగ్ అనిపించింది. సో నాకెందుకు ఇది డీల్ అనిపించలేదు, బట్ చూద్దాం ఎలా ఉంటుందో. కొంచెం నేనేం ఎక్స్పెక్ట్ చేశానంటే కొంచెం పెద్దగా ఉంటుందేమో, లైక్ చూడడానికి బాగుంటుందేమో అనుకున్నా, బట్ వచ్చిన తర్వాత నాకు అనిపించింది దిస్ ఈజ్ నాట్ మై టైప్, ఇంత చిన్నగా ఉన్నది నేను క్యారీ చేయలేను అనిపించింది. కలర్స్ చాలా బాగున్నాయి ఇందులో, పింక్, ఎల్లో, మరూన్, ఐ మీన్ బ్రౌన్, బ్లాక్ అలా ఇచ్చారు. కలర్స్ వైజ్ చాలా బాగుంది కానీ, కలర్ఫుల్గా అనిపిస్తుంది కానీ, బట్ వేసుకున్నప్పుడు ఇంత చిన్న సైజ్ బ్యాగ్కి 467 rupees, ఎందుకంటే దీనికంటే పెద్దది ఉంది, అండ్ 2 pouches వచ్చినాయి 351 rupees తీసుకుని, ఇది 467 rupees అంటే ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్ కదా. సో నాకైతే అలా అనిపించింది, సో అందుకోసం అని ఐఎమ్ గోనా రిటర్న్ దిస్ యాప్. దీస్ ఆర్ ద ఐటమ్స్ ఐ పర్చేస్ ఫ్రమ్ అజియో. ఏమైనా నచ్చితే కనుక డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్ డౌన్ బిలో. నేనైతే ఇవి ఆర్డర్ చేశాను, రివ్యూ చేశాను, నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకున్నా. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఫర్దర్గా ఇలాంటి వీడియోస్ నేను ఇంకా అప్లోడ్ చేసుకుని లైక్ ఇట్. మీకు కనుక నచ్చితే ప్లీజ్ డూ షవర్ మీ విత్ యువర్ కామెంట్స్, ఎందుకంటే మీ కామెంట్స్ నాకు చాలా మోటివేట్ చేస్తున్నాయి, అండ్ చాలామంది కమెంట్ చేస్తుంటే ఐ ఫీల్ లైక్ వావ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ గైస్. స్టార్ట్ చేసినప్పుడు నాతో నేను మాట్లాడుకుంటున్నట్టు అనిపించేది, నా ఫ్యామిలీ మెంబర్సే చూసేవారు, ఇప్పుడు చాలామంది కొత్తగా యాడ్ అయ్యారు, సో ఎవ్రీవన్ సీయింగ్ అని నా ఫీలింగ్. సో వాళ్ళకి నచ్చుతున్నాయి నా వీడియోస్ అని అనిపిస్తుంది. ఒకవేళ మీకు నచ్చితే కనుక డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్ డౌన్ బిలో. ఐఎమ్ హ్యాపీ టు హియర్ ఆల్ యువర్ కమెంట్స్. ఈరోజు నేను వేసుకున్న ఈ డ్రెస్ వచ్చేసి అమెజాన్ నుంచి అనమాట, క్రిస్మస్ టైంలో వేసుకున్నాను నేను ఈ డ్రెస్. సో అది నా ఇన్స్టాగ్రామ్లో ఉంటుంది, నేను దీన్ని ఎలా స్టైల్ చేశాను అనేది ఇన్స్టాగ్రామ్లో ఉంటుంది. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇట్ ప్లీజ్ గో చెక్ ఇట్ అవుట్ మై ఇన్స్టాగ్రామ్ పేజ్. అండ్ ఆల్సో ఐ బాట్ దీస్ ఇయర్ రింగ్స్ ఫ్రమ్ ఇన్స్టాగ్రామ్ స్టోర్ కాల్డ్ సెన్స్ ఆఫ్ సెల్ఫ్ అనే, జస్ట్ ఏ కొలాబరేషన్ అనమాట. సో నాకు కొంత పర్సెంట్ వరకు ఆఫ్ ఇచ్చారు, సో ఐ జస్ట్ వాంటెడ్ టు ట్రై దేర్ ఐటమ్. నాకు ఈ జుమ్కిస్ చాలా నచ్చింది, ఈ శారీ మీదకి చాలా బాగుంటుంది అనిపించింది, బికాస్ ఇట్ హ్యాస్ సిల్వర్ లైనింగ్ ఆన్ ఇట్. ఈ జుమ్కిస్ కూడా పెద్దగా చాలా బాగున్నాయి, టోకర్ కానీ ఏమి వేసుకోవాల్సిన అవసరం లేదు. దిస్ జుమ్కిస్ లుక్ ఆసమ్. వీటి గురించి కూడా నేను ఫ్యూచర్ లో ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నా, బికాస్ సెన్స్ ఆఫ్ సెల్ఫ్ నుంచి నేను కొన్ని జ్యువెలరీ ఐటమ్స్ తీసుకున్నా, అవి ఎలా ఉన్నాయి అనే రివ్యూస్ కూడా నేను ఫ్యూచర్ లో పెడతాను అనమాట. ఆన్ దాట్ నోట్ ఐ విల్ సీ యూ నెక్స్ట్ టైం, బాయ్. దాని తర్వాత నేను తీసుకున్నది దిస్ బ్యాగ్.